ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ నెల 8వ తారీఖున పెద్ద నోట్లని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆయన సడన్ గా రద్దు చేసేసరికి దేశం మొత్తం అవాక్కైంది. అందరూ ఏంటి ముందుగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్ గా ఇలా అనుకున్నారు. కానీ ఈ నిర్ణయం ఆయన సడన్ గా తీసుకుంది కాదు. పాత నోట్లని రద్దు చేయడం కొత్త నోట్లని ముద్రించడం అంతా ఒక ప్రణాళిక ప్రకారం జరిగిందని తెలుస్తుంది. ఈ ప్రణాళికలో కీలక భూమిక పోషించింది మైసూరు విమానాశ్రయం. ఒక ప్రత్యేక విమానాశ్రయంలో ఎవరికీ తెలియకుండా మైసూర్ ప్రభుత్వ కరెన్సీ ముద్రణాలయం నుంచి న్యూఢిల్లీ ఆర్బీఐ క్వార్టర్స్ వరకు 2000 రూపాయల కొత్త నోట్లను తరలించింది. అక్కడి నుంచి 6 నెలలుగా బెంగళూరుతో సహా దేశం మొత్తం మీద ఉన్న ఆర్బీఐ బ్రాంచ్లకు మనీ మొత్తాన్ని డిపాజిట్ చేసింది. ఆరు నెలలుగా ఈ ప్రత్యేక విమానం ఎవరికీ తెలియకుండా దేశంలోని అన్ని ప్రముఖ నగరాల్లో తిరుగుతున్నా దీని మీద ఎవరికీ అనుమానం రాలేదు. పైగా మైసూర్ మందకహల్లిలో ఉన్న విమానం సిబ్బంది కూడా చాలా గోప్యంగా ఉంచారంటే వాళ్ళకి ఏ విధంగా శిక్షణిచ్చారో మీకు అర్థమయ్యే ఉంటుంది. అలాగే మనీ తరలించడానికి ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. 6 నెలలుగా అన్ని ఆర్బీఐ బ్రాంచ్లకు 2000 రూపాయల కొత్త నోట్లు చేరిన తరువాత ప్రధాని నరేంద్ర మోడీ పాత నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.